గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. యాజ్ ఎ డైరెక్టర్ గా విక్రమ్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, మనం లాంటి కాంబినేషన్ ఇది. ఫిల్మ్ కి వెళ్లకుండా ఓటీటీ కి వెళ్ళడం అనేటువంటిది మీకు ఒక అడ్వెంచర్ అనిపించలేదా? ఫిల్మ్ అనుకున్నాం. ఇప్పుడు దూత 2 అనేటువంటిది మీరు స్టార్ట్ అయ్యేటువంటి, ఇప్పుడు ఇట్ ఈస్ ద సీక్వెల్ అనుకోవచ్చా? ఇండిపెండెంట్ స్టోరీ అవుతుందా, సీక్వెల్ అవుతుందా? జానీతో ఒక బ్రేక్ పడింది, ఆ తర్వాత చాలా సక్సెస్ చూడటం అనేటువంటిది తనకు చాలా కష్టమైంది. 10 years ఐ స్ట్రగుల్ టు సీ సక్సెస్. షూటింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఒక సందర్భంలో చాలా మూడీగా ఉంటాడు, ఉన్నట్టుండి సడన్ గా ప్యాకప్ అంటాడని పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. ఎవరు బాగుపడ్డారు ఆయన వల్ల, అందరూ నష్టపోయారు అనేటువంటి మాట చెప్పారు. ఐ డోంట్ థింక్ ఎనీబడి లూజర్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం, ఇద్దరు ముగ్గురు పిల్లలు అది ఇది అని చెప్పేసి దాని మీద అగైన్ డిస్కషన్ ఎందుకు? ప్యాకేజ్ స్టార్ అంటారు పవన్ కళ్యాణ్. ఒక్క బెనిఫిట్ తీసుకున్న రోజు లేదు. నేను ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఎ షాడో. పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారికి మధ్య వచ్చినటువంటి ఈ డైవర్స్ రావడానికి కారణం వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు దాని గురించి ఐ షుడ్ నాట్ బి ఈవెన్. మరి రామభక్త హనుమాన్ లాగా, భక్త తుకారాం లాగా, వీరభక్తుల్లాగా ఉండేటువంటి బండ్ల గణేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఆ గురించి ఎక్కువగా మాట్లాడలాగానే అసలు ఏదో రిఫ్ట్ అయితే వచ్చింది అనేది మీరు యాజ్ అ క్లోజ్ పర్సన్ గా మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. మరి నా త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు వీళ్ళు. అన్ని మనం రాసుకుని తీసుకురావాలి. ఫస్ట్ టైం 2019లో రెండు చోట్ల చేస్తే ఓడిపోయారు. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి పొజిషన్లో చూడటానికి అవకాశం ఉంది, ఆయన గోయింగ్ అని అనిపిస్తుందా మీకు? విక్టరీ డిఫీట్ అన్ని ఉంటాయి, ద సేమ్ పవన్ కళ్యాణ్. కానీ ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న విమర్శలు, విరుసుకు పట్టాలు, అతని కామెంట్లు, సటైర్లు, ద వే హీఈస్ డ్యామేజింగ్ దిస్ ఫ్యామిలీ అనేటువంటి దాని యాంగిల్లో మీరేం చెప్తారు? బట్ ఐ డోంట్ నో వై ఇన్ రీసెంట్ టైమ్స్ వాట్ ఎవర్ హీస్ బీన్ కమెంటింగ్ ఆన్ ఇన్ మెనీ వేస్ ఐఎమ్ షూర్ హీ హాస్ అడ్మిరేషన్ ఫర్ పవన్ కళ్యాణ్. ఏదర్ కూటమి రావాలి, మస్ట్ షుడ్ గా అధికలోకి రావాలి కూటమి అనేటువంటిది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వై పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ మెగా కాంపౌండ్ హీరోస్? దే వుడ్ హావ్ ఆల్ సాట్ డౌన్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ని, టాప్ స్టార్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అందరూ, రామ్ చరణ్, వీళ్ళందరినీ మన ఓటీటీలో చూసే రోజులు వస్తాయి? 100% వస్తాయి. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నా ఎదురుగా ఉన్నటువంటి ఒక గెస్ట్ని మీకు పరిచయం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, హీఈస్ నాట్ ఏ తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు పర్సన్, తెలుగు ఫిలిం పర్సనాలిటీ కాదు ఆయన. హీఈస్ ఫ్రమ్ కేరళ. అయినా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకున్నటువంటి స్టాండ్ కానీ, ఆయనకున్నటువంటి రిలేషన్స్ కానీ, ఆయనకున్నటువంటి మేకింగ్ కెపాసిటీ అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్ వెల్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్గా, టాప్ ఫిలిం పర్సనాలిటీగా ఉన్నటువంటి శరత్ మరార్ ఈజ్ విత్ మీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. శరత్ మరార్ గారు నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అంటే ఒక కార్పొరేట్ ఫిలిం పర్సనాలిటీగా ఆయనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా 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 అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ లేటెస్ట్ హ్యాపెనింగ్ విత్ శరత్ మరార్ గారు అంటే దట్ ఈస్ దూత. దూత వెబ్ సిరీస్, నాగ చైతన్య హీరోగా వచ్చినటువంటి దూత అంటే విక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి, ఇట్ మేడ్ వేవ్స్, మేడ్ వేవ్స్, అంత పెద్ద సక్సెస్ అయింది వెబ్ సిరీస్. అలాగే అంతకుముందు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రియల్లీ ఒక పైనీరింగ్ పర్సన్ అని చెప్పాలి తన్ని. ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి ఒక ప్రొడ్యూసర్ అయినా. సో కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ అబౌట్ దూత. అసలు హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఆల్ గాట్ మెటీరియలైజ్డ్ అంటే ఏం చెప్తారు? దూత హ్యాస్ బీన్ అ లాంగ్ జర్నీ ప్రభు గారు. ఇట్స్ బీన్ అబౌట్ 3-4 years సిన్స్ ది ఐడియా వాస్ కన్సీవ్డ్. నేను విక్రమ్ గారితో మాట్లాడుతూ వీ థాట్ విల్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అండ్ త్రూ అవుట్ ఐ హావ్ బీన్ వెరీ కీన్ అబౌట్ వెబ్ సిరీస్ అండ్ వెబ్ విల్ బికమ్ అ వెరీ హ్యూజ్, ఓటీటీ విల్ బికమ్ అ వెరీ హ్యూజ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఇస్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ కుడ్ అండర్స్టాండ్.
సో విక్రమ్ వాజ్ ఈక్వలీ స్పోర్టింగ్. ఈ సార్ శరద్ అప్పుడు అలా ఇఫ్ దాట్ ఈస్ యువర్ థాట్ మనం ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దాం. అండ్ విక్రమ్ కి జానర్ ఈజ్ సూపర్ న్యాచురల్. యాజ్ ఎ డైరెక్టర్గా విక్రమ్ ఒక పాపులర్ డైరెక్టర్, వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్, మనం లాంటి కాంబినేషన్ ఇది, అదే సూపర్ డూపర్ నాకు చైతన్యం దొరికితే ఫిల్మ్కి వెళ్లకుండా ఓటీటీకి వెళ్ళడం అనేటువంటి ఫిల్మ్ అడ్వెంచర్ అనలేదు అనిపించలేదు. లేదు డెఫినెట్లీ ఫిల్మే అనుకున్నాం, బట్ సడన్లీ ఆయన ఈ కథ వచ్చి నరేట్ చేసినప్పుడు ఐ రియలీ లైక్ దట్ స్టోరీ. అండ్ దెన్ ఇట్ వాజ్ అబౌట్ గెటింగ్ అన్ ఏలిస్ట్ యాక్టర్. వెబ్లో ఇప్పుడు పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఏలిస్ట్ యాక్టర్స్ చాలా తక్కువ వచ్చి సౌత్లో అసలు ఇంకా పెద్ద ఎత్తులో రాలేదు. అండ్ ఐ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ నాగ చైతన్య. ఆయన వినగానే విక్రమ్ గారు నరేట్ చేయగానే హీ లవ్డ్ ఇట్, హీ సెడ్ ఐమ్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ ఇట్ టుక్ అ డిఫరెంట్ పొజిషనింగ్, అ డిఫరెంట్ షేప్ ద మినిట్ నాగ చైతన్య కేమ్ ఫార్వర్డ్. అమెజాన్ వాజ్ అ గ్రేట్ పార్ట్నర్, వాళ్ళు కంప్లీట్ బ్యాకింగ్ ఇచ్చారు. వీ కుడ్ గెట్ అ కెమెరామెన్ మెకులాజ్ ఫ్రమ్ పోలండ్, వీ కుడ్ గెట్ ఇషాన్ టు స్కోర్ ద మ్యూజిక్ ఫ్రమ్ న్యూయార్క్. విక్రమ్ వాంటెడ్ 100 డేస్ షూటింగ్ చేస్తే 100 డేస్ హీ వాంటెడ్ రెయిన్. So these are all that reflect on the budget. And ekkada they didn't back off. They stood by us. Oka producer gaane oka bona fide producer, an identified recognized successful producer like you and a star of నాగ చైతన్య స్టేచర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ స్టేచర్ గోయింగ్ టు ఓటీటీ అనేటువంటిది, ఈజ్ ఇట్ అ ఫాల్ ఆర్ ఇట్ ఇస్ ఎ రైజ్ అంటారా మీరు? డెఫినెట్లీ ఇట్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ స్టెప్ ఫార్వర్డ్. ఇట్ ఇస్ అ పాజిటివ్ స్టెప్ ఫార్వర్డ్ బికాస్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఓటీటీ విల్ బికమ్ బిగర్ అండ్ బిగర్. సో ది ఎర్లియర్ యూ అండర్స్టాండ్ ద గ్రామర్ ఆఫ్ నరేటింగ్ అ స్టోరీ ఇన్ 6 parts, 8 parts అండ్ సక్సీడింగ్, లైక్ వీ వర్ ఫార్చునేట్ టు సక్సీడ్ విత్ దూత, దాట్ గివ్స్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరు చూడండి హీరామండి అని సంజయ్ లీలా బన్సాలి సిరీస్ రాబోతుంది, దిస్ ఇట్స్ గోట్ 200 crore బడ్జెట్. సో ఇన్ ద ఫ్యూచర్ ఓటీటీ బడ్జెట్స్ ఆర్ గోయింగ్ టు బి యాజ్ బిగ్ ఆర్ బిగర్ దెన్ సినిమా ఆర్ ఈక్వలీ బిగ్ లైక్ బిగ్ సినిమా. సో ఆ మీడియం తెలుసుకోవడం, ఆ మీడియంలో కూడా మనకు ఒక ప్రెజెన్స్ ఉండడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో దిస్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఐ వీ ఫీల్ వీ డిడ్ ద రైట్ థింగ్. అండ్ కొన్ని కథలు కొన్ని ఫార్మాట్స్లో చెప్పగలరు మీరు. సమ్ ఆర్ స్టోరీస్ టు బి టోల్డ్ యాజ్ అ ఫిల్మ్, సమ్ ఆర్ స్టోరీస్ టు బి టోల్డ్ యాజ్ అ సిరీస్. అండ్ ఐమ్ షూర్ పీపుల్ ఇన్ ఇండియా, ద యంగ్ టాలెంట్ హు ఆర్ వాచింగ్, రాబోయే రోజుల్లో దే విల్ థింక్ ఆఫ్ స్టోరీస్ విత్ ద ఓటీటీ స్ట్రక్చరింగ్. మీరు గతంలో కూడాను ఐ హావ్ మేడ్ వెరీ సక్సెస్ఫుల్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఓటీటీలోనే అసలు ఫస్ట్ ఇక్కడ ఒక శరత్ మరార్ అంటే ఒక హియర్ ఇస్ ద వన్ హు హ్యాస్ క్రియేటెడ్ ఎ రోడ్ మ్యాప్ టు ద ఓటీటీ అనేటువంటి దానికి ఒక అందరూ అనుకునేది అనమాట. ఓటీటీలో హూ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే ఎవ్రీబడి టేక్ శరత్ మరార్ నేమ్. ఇంతకుముందు మీరు చేసినట్టు 3 వెబ్ సిరీస్లు కూడాను G5 చేశారు, గాలివాన ఒకటి, ఎక్స్పైరీ డేట్ ఒకటి, ద అదర్ వన్ ఈజ్ ద గ్రిల్. ఈ మూడుటి రిజల్ట్ కూడా బాగా పాజిటివ్ గాను వెరీ వెరీ ఎంకరేజింగ్ గా అనిపించింది, వెరీ సక్సెస్ఫుల్ ఉండే ఆల్ ద 3. వ్యూ అనే ఒక ప్లాట్ఫామ్ పై వి డిడ్ అ వెబ్ సిరీస్, సీనియర్ క్యాంపస్ స్టోరీ, సీనియర్స్ జూనియర్స్ వాళ్ళ రొమాన్స్, క్రష్, డిసప్పాయింట్మెంట్స్, ఇదన్నీ ఇన్ అ వెరీ ఫన్ మీటర్. సంతోష్ శోభన్ వాజ్ ది లీడ్, అదే శరణ్ కోపి శెట్టి వాజ్ ద డైరెక్టర్. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. And mere annatlo I felt from the very beginning that OTT is going to be the next big wave. Like 90s lo satellite television vachinappudu oka wave vachindi, oka ecosystem tayarayindi. Okay, a lot of talent focus on television, have made their careers on television and have been extremely successful on television, and we'll see the same in OTT also. Okay, so an early entry is always always the right thing to do is what I believe. Okay, okay. Dota success ni ela celebrate chesukunnaru meer, ela enjoy chesaru as far as the రెవెన్యూ ఆస్పెక్ట్ ఈస్ కన్సర్న్? సక్సెస్ని మామూలుగా ఒక సినిమా సక్సెస్ అనేటువంటి థియేటర్లో ఆడినటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం, కలెక్షన్స్ ప్రకారం, థియేటర్ దగ్గర ఒక క్రియేట్ అయినటువంటి ఫ్యాన్స్ హబ్తో ఒక ఫెస్టివ్ మోడ్లో ఎంజాయ్ చేస్తాం థియేట్రికల్ సక్సెస్ని. ఓటీటీ సక్సెస్ అనేటువంటి దాన్ని ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఎలా పాసిబుల్? దూత ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశారు? దూత లార్జ్లీ మనం వి డిపెండ్ ఆన్ ది ఓటీటీ టు టెల్ అస్ వాళ్ళ వాళ్ళ ప్లాట్ఫామ్ పై ఎన్ని నిమిషాలు వ్యూవర్షిప్ వచ్చింది, ఎన్ని మంది చూశారని. సో దీస్ ఆర్ నంబర్ స్పెసిఫిక్ నంబర్స్ ఫర్ అమెజాన్ టు డిక్లేర్, విచ్ దే విల్ డిక్లేర్ అట్ అ సర్టన్ పాయింట్ ఇన్ టైమ్. బట్ మనకి వాళ్ళు షేర్ చేసింది ఏంటంటే ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీసెస్ ఇన్ ఇండియా. సో మచ్ సో దట్ దే హావ్ గాన్ అహెడ్ అండ్ సెడ్ లెట్ అస్ డూ దూత సీజన్ 2. సీజన్ 2 దట్ ఇట్సెల్ఫ్ ఇస్
అది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు విక్రమ్ గారు రాస్తున్నారు, హిస్ రైటింగ్ ఇన్ ఇట్. ఒక బేసిక్ థాట్, ఒక లైన్ ఎక్స్ప్రెస్ చేశారు, చై హాస్ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో దాని మీద వర్క్ జరుగుతుంది. ద వెరీ ఫ్యాక్ట్ దట్ అమెజాన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ మనం దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం ఈజ్ అ ప్రూఫ్ దట్ ఇట్స్ డన్ ఇమెన్స్లీ వెల్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు సీయింగ్ ద కాంటెంట్ అండ్ రికగ్నైజింగ్ ద స్కేల్ అండ్ సైజ్ దట్ వీ రిక్వైర్, 6 languages డబ్ చేశారు, 38 languages సబ్ టైట్లింగ్ చేశారు, ఆల్మోస్ట్ 17 European languages సబ్ టైట్లింగ్ చేశారు. సో ఒక దీంట్లో ఒక తృప్తి ఏంటంటే ట్రూలీ వీ కుడ్ గివ్ అ ప్రోడక్ట్ విచ్ వెంట్ గ్లోబల్. సో దాట్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ ఫర్ ద ఫర్ అ ప్రొడక్షన్ హౌస్, ఫర్ ద డైరెక్టర్, ఫర్ ద రైటర్, ఫర్ ద లీడ్ యాక్టర్స్, పార్వతి తిరువత్తు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ. సో అంటే రీచ్ అనేటువంటిది సినిమాలో కంటే కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఫినామినల్ రీచ్ ఉంటుంది బికాస్ డిజిటల్ మీడియం ఇస్ సచ్ దట్ జియోగ్రాఫికల్ బౌండరీస్ ఉండవు కదా. సో ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ కాంటెంట్ ఇట్ కెన్ ట్రావెల్ వైడ్ అండ్ ఫార్. ఓకే ఓకే. ఇప్పుడు దూత 2 అనేటువంటిది మీరు స్టార్ట్ చేయటువంటి ఇప్పుడు ఇట్ ఈస్ ద సీక్వెల్ అనుకోవచ్చా? ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాం. విక్రమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అదొక ఇండిపెండెంట్ స్టోరీ అవుతుందా, సీక్వెల్ అవుతుందా, ఇంకా రాబోయే రోజు సినిమాలకు సీక్వెల్స్ స్టార్ట్ అయినాయి. బాహుబలి 1 2 అదే ఇది సీక్వెల్. వాళ్ళ దృష్టిలో గానీ కాంతారా గానీ అబ్సల్యూట్లీ కేజీఎఫ్ గానీ ప్రతి సినిమాకి సీక్వెల్ వచ్చేటువంటి ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది కదా. అదే దీనికి ఈ ఓటీటీలో కూడా డెఫినెట్లీ ఉంటుంది బికాస్ వాళ్ళ ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేస్తే ఆ నేమ్కి ఇన్స్టెంట్ రికాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫ్యామిలీ మ్యాన్. సో ఫ్యామిలీ మ్యాన్ 2, ఫ్యామిలీ మ్యాన్ 3, పీపుల్ నో ద బ్రాండ్ ఫ్యామిలీ మ్యాన్. సో అది వాళ్ళ డెవలప్ చేసిన ఒక బేస్ని మిస్ చేయరు వాళ్ళు, దాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా. అంటే దిస్ కుడ్ బి ద సీక్వెల్ ఆఫ్ దూత అంటే ఆ స్టోరీ కంటిన్యూటీ ఉంటుంది, ద లీడ్ క్యారెక్టర్ విల్ కంటిన్యూ. యూ మీరు నేను ఒక విషయం చెప్పాలి మీకు ఇంట్రొడక్షన్ ఇంట్రడక్షన్లో చెప్పడం మర్చిపోయాను. శరత్ మరార్ గారి జర్నీ గురించి నేను చాలా చెప్పాను, ఇంకా చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఏబిసిఎల్ ద గ్రేట్ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఏబిసిఎల్కి ఈజ్ ద కార్పొరేట్ మేనేజర్ ఇన్ హైడ్రా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ ఏబిసిఎల్ అనేటువంటి అంత పెద్ద ప్రతిష్టాత్మక సంస్థకు తాను వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంకా ఎన్నెన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి తనకి. సో అసలు ఒక్కసారి నాకు విల్ గో టు ద ఫ్లాష్ బ్యాక్ అండ్ టాక్ అబౌట్ ఏబిసిఎల్ అమితాబ్ బచ్చన్ గారు అంటే ఒక సూపర్ స్టార్తో మీ జర్నీ గురించి. ఐ మీన్ నేను ఎప్పుడు వెన్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్ ఐ థింక్ ఇన్ మెనీ వేస్ ఐ వాస్ ఫార్చునేట్. నేను నా కాలేజ్ అయిన తర్వాత ఎంబీఏ ఫైనాన్స్, ICW ఇదన్నీ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారితో ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ హిమ్. ఐ కుడ్ గో టు బాంబే, ఐ కుడ్ బీ విత్ హిమ్ వెన్ హీ వాస్ డూయింగ్ రంగీలా. ఆ ఫేజ్లో ఏబిసిఎల్తో ఆయన అసోసియేట్ అవుతున్నారు ఇప్పుడు ఫర్ గులాబీ అండ్ ఆల్. సో ఐ కుడ్ గెట్ టు మీట్ మిస్టర్ బచ్చన్. అక్కడ ఒక అవకాశం కుదిరింది, దే సెడ్ వుడ్ యూ లైక్ టు హెడ్ సౌత్, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ జాబ్ అండ్ ఐ వాజ్ నాట్ టు షూర్ వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు టేక్ దాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బట్ రామ్ వాజ్ అ పర్సన్ హూ పుషెస్ యూ అండ్ ఎన్కరేజెస్ యూ, అండ్ ఐ టుక్ చార్జ్ అండ్ దట్ వాస్ ఫినామినల్ ఎక్స్పోజర్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్. సో ఏబిసిఎల్ బ్రాండ్ వలన ఏ ఇండస్ట్రీలో అయినా సౌత్లో వెన్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ తెలుగు కానీ టమిళ్ మలయాళం ఐ కుడ్ రీచ్ అవుట్ టు ద బిగ్గెస్ట్ స్టార్స్, ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ దోస్ రిలేషన్షిప్స్ రియలీ టుక్ మీ రైట్ త్రూ మై కెరియర్. సో దాని తర్వాత ఆఫ్టర్ ఏబిసిఎల్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ టెలివిజన్. ఇక్కడ both ETV and Gemini gave me slots, encouraged me. Bapineedu garu was like a mentor to me. In that phase ABCL lo na boss went on to become the head of Coca-Cola. He said, Sharat, we need to set up a brand association with Chiranjeevi garu. Nenu I followed up with Arvind garu and Chiranjeevi garu, and that journey started from there, the mega compound. And Chiranjeevi garu to 6 times Coca-Cola, I mean thumbs up was most excited to renew the contracts. And the long association usually undadu, but with Chiranjeevi garu it was a very long association. No, during the course of that Arvind garu to I always said that I'm missing out on my production exposure. Appudu he sent me to Pawan Kalyan. And I had the good fortune of associating on Johnny with Pawan Kalyan, and Kalyan garu decided that I become the executive producer for that film.
జానీ సినిమాతో మీకు పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. దట్ వాస్ అ ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్ బికాజ్ ద ఇంటెన్సిటీ, క్లారిటీ అండ్ ది కమిట్మెంట్ విత్ విచ్ హి పర్సూస్ ఎనీ ప్రాజెక్ట్ ఇస్ అ గ్రేట్ లెర్నింగ్. ఓకే, సో ఎలా అనిపించేది ఆ రోజుల్లో మీకు పవన్ కళ్యాణ్ గారితో జానీ తర్వాత ఏ సినిమాలకు మీరు ఆయనతో జర్నీ చేశారు? జానీ తర్వాత సినిమాలకైనా ఆన్ అ పర్సనల్ రిలేషన్షిప్ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. హీస్ లైక్ అ బ్రదర్ టు మీ అండ్ నౌ ఐ టాకింగ్ అబౌట్ 2002-2003 అండ్ ఐ లెర్న్ ఐ షుడ్ సే ఐ హావ్ అబ్జర్వ్డ్ కళ్యాణ్ గారు క్లోజ్లీ అండ్ ఐ హావ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఓకే, ఇదేదో ఫ్లోలో చెప్పడానికి ఐ హావ్ సీన్ హిమ్ హ్యాండిల్ ఫెయిలియర్ అండ్ సక్సెస్ విత్ ది ఈక్వల్ గ్రేస్. ఆయనతో and today when suddenly everybody wants to come and speak a different language, I'd rather let this day pass. Apade it will be normal for me, and to consciously practice that is something. Sirat garu meer koncha telugu ekku maatladandi sir, please telugu lo kampadu. sorry my audience telugu lo ingodu kuda telusa manaku ekkuva english vaadte kuda vallu chaala idaipotharu. ముఖ్యంగా మేము యాంకర్స్ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితే కింద కామెంట్లు పెడతారు. మీరు ఎట్లా మీరు మలయాళం అయినా ఇక్కడ బాగున్నాను పుట్టి పెరిగింది హైదరాబాద్ హైదరాబాద్ అండ్ మై ఎంటైర్ నేబర్హుడ్ వాజ్ మోర్ ఉర్దూ స్పీకింగ్. Oh, Urdu speaking. So, I'm more comfortable with Hyderabadi Hindi, Hyderabadi Urdu. But film industry gochin tarvata, I have made a conscious effort and I think to some extent I manage Telugu well. Okay, ippudu Pawan Kalyan vishayam maatladutunna ante ee aa years lo oka cinema tarvata Jani Kushi was the last hit at that time. Kushi తర్వాత ఐ హాడ్ సీన్ ఎ వెరీ బ్యాడ్ ఫేస్. అంటే బ్యాడ్ ఫేస్ అంటే అంత బ్యాడ్ ఫిలిమ్స్ కాదు, అంత డిజాస్టర్స్ కాదు, బట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు చాలా హై ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు కళ్యాణ్. మిగతా సినిమాలు అన్నీ కూడా ఏదో ఒకటి ఎర్ర మరి కొంచెం డిసప్పాయింట్ చేసినవి, కానీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేటువంటి ఒక స్టార్ ని ఎంత ఇబ్బంది పెడతాయి అంటానికి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారితో నేను ఎప్పుడు చెప్తుంటాను, గుడుమ శంకర్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. ఐ ఇమెన్స్లీ ఎంజాయ్డ్. ఓకే ఓకే, ఆ టైంలో ఎలా ఉండేది తన మూమెంట్స్ మూడ్స్ అవి? ఎప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు కూడా అదే, ఇట్స్ ఇస్ ద సేమ్ పవన్ కళ్యాణ్. మేబీ ఇప్పుడు మీడియా గ్లేర్ ఇస్ మోర్ ఆన్ హిమ్ అండ్ దే ట్రై టు డిసెక్ట్ ఆయన చేసిన ఎవ్రీ యాక్షన్ కు ఏదో మీనింగ్ వెతుకుతారు, కానీ ఇట్స్ హీస్ జస్ట్ ద సేమ్. అండ్ ఐ థింక్ వాట్ గివ్స్ హిమ్ ఆయనకి వాట్ గివ్ యునో where you connect with him is aina personal needs chala takku. So when his needs are less, he's more listening and conscious about your requirements. When you travel with him, mana ikkade chinna ibbandi padte kuda cheppakunda to a great extent he senses it. Mee inni samatrala journey lo eppudaina mee iddra madhya oka chinna misunderstandings gaani edaina chinna oka kopataapalu gaani heat up things even jarigina enno sarlu because he says that is what is more natural. Anni perfect ga unte then it is very unnatural. And I am very different. Kalyan garu mana andariki telusu is very different. So naturally konni saarlu nen aalochinche ayina agree avalan ledhu, but konni saarlu ayina teeskunna nirnayam manaki chaala stressful ga undochu. And you tell him, he'll say let's walk the journey and chuddam antaru. Manaku bayam untunda, will that lead to a failure or a challenge? He says let's face it. So ఎన్ని సినిమాలు చేశారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జానీ తర్వాత తనతో? లేదు, అది ఒక్క ఫిల్మే చేశారు, ఒకటే. బట్ యు కంటిన్యూడ్ విత్ హిమ్, యువర్ రిలేషన్‌షిప్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూడ్. ఓకే ఓకే, యాజ్ పర్ ద ప్రొఫెషన్ గా చేసిన అది ఒకటే. అది ఒక అది ఒకటే. ఓకే ఓకే, తర్వాత యు లేదు, ఐ కెన్ ఐ హావ్ ఐ థింక్ దీని ముందు కూడా నేను దీని గురించి మాట్లాడినట్లు గుర్తుంది నాకు, బట్ ఇన్ గోపాల ది ఎంటైర్ సెట్ వాజ్ రెడీ. And everybody was there. Venkatesh garu was there. Kalyan garu vachi suddenly he said man cancel chesedam shooting, shoot cancel. Well, I was a little taken aback. Natho bail deru ani cheppi farm house ki vellaru. And akkada he said shooting mottham odilesaru, mottham aa roju cancel ayyadu. Venkatesh garu has always been very
అకామిడేటివ్ కళ్యాణ్ మూడ్లో లేకపోతే చేయొద్దు మనం వదిలేద్దాం అన్నారు. బట్ ఐ వాజ్ ఆయన కనిపిస్తుంది రీసెడ్ నువ్వు కూర్చోను ఒక ఛాయ్ దాగు అని రీసెడ్ ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్ దట్ యువర్ ఎజిటేటెడ్ యువర్ డిసప్పాయింటెడ్ యువర్ యాంగ్రీ. హీ సేస్ శరత్ యూ వాంటెడ్ మీ టు ప్లే లార్డ్ కృష్ణ అండ్ లార్డ్ కృష్ణ కమ్స్ అక్రాస్ టు ది ఆడియన్స్ వెన్ యువర్ మైండ్ బాడీ అండ్ సోల్ ఇస్ అలైన్డ్. లోపల కోపం లేదు ద్వేషం లేదు యువర్ ఫీలింగ్ ఈవెన్ ఫిజికలీ యువర్ ఫీలింగ్ యాట్ యువర్ బెస్ట్ దెన్ ఇట్ షోస్ టుడే ఐఎమ్ నాట్ దాట్ ఐఎమ్ ఎజిటేటెడ్ సో యూ గివ్ మీ మై స్పేస్ అండ్ ఐల్ డెలివర్ యువర్ ఫిల్మ్ టెన్షన్ పడదు ఐల్ డెలివర్ మై అండ్ ఇలా ఉంటే సిచ్యువేషన్స్ వేర్ వీ మైట్ థింక్ అబౌట్ I mean, how do I handle this situation? He will have a combination of the set to work. Sudden ga ledu anetappudiki chinna dan tarvata Kalyan garu vachi non stop he finished this entire part and it stood out. So okay, elanti incidents and at the same time he allows you to show your unhappiness or displeasure or disappointment. Mano ayin daggara you don't have to hide it. Shooting lo vachin tarvata kuda oka sandarbhamlo chala moody ga untadu unnattundi సడన్ గా ప్యాకప్ అంటాడని లేదు సడన్ గా ప్యాకప్ అనే సిచ్యువేషన్స్ చాలా తక్కువ. ఐ థింక్ ఆయన బేసిక్లీ ఆయన ఆయన స్పేస్ కోరుకుంటారు. కొన్నిసార్లు వెన్ హీ ఫీల్స్ దట్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ ఇస్ ట్రైంగ్ టు టెల్ హిమ్ నెక్స్ట్ ఏంటి ఇది చేయండి దాని తర్వాత అది మనం ఇది ఫినిష్ చేసేయాలి ఈ డేట్ లోపల అది అవ్వకపోతే కష్టం ఇలాంటి డెడ్ లైన్స్ ఆయన నచ్చవు. సో సమ్ టైమ్స్ హీ రెసిస్ట్ అండ్ హీ సేస్ వీల్ గో అట్ ఆర్పిఎస్ మనం చూద్దాం అంటారు. మీరు మూడు ఫిలిమ్స్ చేశారు అంతటి గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు మూడు సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాల టైంలో మీకు ఏమనిపించింది ఈజ్ ఏ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనేటువంటిది ఎంతవరకు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెన్ వీఆర్ డూయింగ్ అ ఫిలిం విత్ కళ్యాణ్ గారు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాంకబుల్ స్టార్స్ సో యాజ్ అ ప్రొడ్యూసర్ యూఆర్ సో అజ్యూర్డ్ దట్ Tomorrow, there is a whole market waiting to buy his film. Now, you have to be a good producer to ensure a good film is made. And akkada mana director tho gaani, the creative team tho align avutu, Kalyan garni, taking him through the film is a director's job, a producer's job. And I've always immensely, I mean, Kalyan gar daggara, it'll be a very demanding situation. He will want the best. Aa pressure definitely untundi, but adu oka healthy pressure. Okay. And I've enjoyed it. Like, I couldn't have done 3 in a row. కానీ ఈ మధ్య కొంత మంది వ్యక్తులు మాట్లాడుతుంది కానీ చేస్తున్నటువంటి కాంట్రవర్సీ యూనో ఈజ్ డీప్లీ ఇన్ పాలిటిక్స్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్లో ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు పొలిటీషియన్. ఈ కాంటెక్స్ట్లో చాలామంది ఆయన్ని విమర్శిస్తూ ఆయన వల్ల ఎవరు బాగుపడ్డాడు ఆయన వల్ల అందరు నష్టపోయారు ఆయన వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి క్రిటిసిజం చేస్తున్నారు. మరి ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ 20 ఇయర్స్ జర్నీ ఉంది 20-25 ఇయర్స్ జర్నీ ఉంది యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్గాను ఉంది యాజ్ ఏ ప్రొడ్యూసర్గాను ఉంది మీరు ఆయన వల్ల బాగుపడ్డారా నష్టపోయారా? 100% బాగుపడ్డాను. 100% దేర్ ఇస్ ఒక మూమెంట్ ఆఫ్ హెసిటేషన్ ఉండదు ఆ మాట చెప్పడానికి. ఐ హావ్ బెనిఫిటెడ్ బోత్ ఫైనాన్షియలీ డెఫినెట్లీ అండ్ ప్రొఫెషనలీ. ఓకే, ఇవాళ నార్త్ స్టార్ ఇస్ అ బ్యానర్. Kalyan garu gave me that opportunity to become a producer. Okay. And I have continued the good work. So I think I'm sure he is happy about it. Okay. Eppudu when he gives a platform, if you can make the best out of it, I think he's only happy that he gave you that opportunity. And meer annatlu if nizanga ante ibbandu undunte nenu okkati kaadu moodu films chesanu enduku chestanu? Why will I do that? Okay. And I should even tell you somewhere on Sardar Gabbar Singh he felt the scale and size of the film in the large scale kelipoyamu that probably Sharath financially stressed lo undochu ani cheppi back to back he did Kattamraidu for me. So I should be only grateful and I should express that gratitude. And then definitely benefited. And I'm sure vere producers also are having what is the final balance sheet of Sarath Marar with all these 3 films ante em cheptaru? I have one line lo cheppalante my quality of life has improved. My standard of life is far superior than what it was before. Those 3 films. I am able to give a far better life to my family. అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ గా చేస్తున్నటువంటి మోటివేటెడ్ స్టేట్మెంట్స్ ఏ అంటారా మీరు ఇవి? ఆయన్ని ఆయన వల్ల ఎవరు బాగుపడ్డారు
ఆయన వల్ల అందరూ నష్టపోయారు అని చేస్తున్నటువంటి కామెంట్స్, ఈ మధ్య కొంతమంది జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి కామెంట్స్, పోతిన మహేష్ అనేటువంటి వ్యక్తి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్లో, ఎవరు బాగుపడ్డారు ఆయన వల్ల అందరూ నష్టపోయారు అనేటువంటి మాట చెప్పారు. ఆయనతో మూడు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్గా మీరు చెప్తున్నారు వెరీ హెవీలీ బెనిఫిటెడ్ నిలబడ్డారు. ఇతర ప్రొడ్యూసర్స్ మీరు ఇదే కాంటెంపరీ 20 ఇయర్ జర్నీలో తనతో సినిమాలు తీసిన ఇతర ప్రొడ్యూసర్స్ నష్టపోయిన దాఖలాలు కానీ ఏవైనా ప్రూఫ్లు కానీ మీ దగ్గర ఉన్నాయా? ఎనీబడి, ఐ డోంట్ థింక్ ఎనీబడి లూజర్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు. లేకుంటే ఈ రోజు కూడా ఎన్ని ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ విల్ నాట్ బి సో కీన్ టు డూ ఫిల్మ్స్ విత్ హిమ్. ఇట్స్ అ బిజినెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. వర్కౌట్ అవ్వకపోతే ఎందుకు ఉంటుంది అంత డిమాండ్? చూడండి, ఇన్ ఎవ్రీ ఫెయిలియర్ హిస్ మార్కెట్ సైజెస్ ఆర్ ఓన్లీ ఇంక్రీస్. దట్ ఈస్ ద ఫినామినా దట్ హీ ఇస్. మీరు మీరు యూ కెన్ గో బ్యాక్ టు ద స్టాటిస్టిక్స్. 8-10 ఇయర్స్ వెన్ హీ హ్యాడ్ అ లీన్ ఫేజ్ అంటారు కదా, ఎవ్రీ ఫిల్మ్ వాజ్ అ బిగర్ ఫిల్మ్ దెన్ ద ప్రీవియస్ ఫిల్మ్. దట్ కెన్ ఓన్లీ హ్యాపన్ వెన్ హీ హ్యాస్ అ జెన్యున్ ఫ్యాన్ ఫాలోయింగ్, అ జెన్యున్. నిజంగా అక్కడ నుంచి దాదాపు 10 సినిమాలు 12 సంవత్సరాల కెరీరులో ఒక సక్సెస్ కూడా లేకపోయినా కూడాను ఇమేజ్ పరంగా రెవెన్యూ పరంగా డ్రాప్ లేకపోవడం అనేటువంటిది ఇట్ ఇస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద స్టార్. అండ్ ఇంగ్లీష్లో మనం అంటాం కదా, స్టేచర్ ఆఫ్ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ద పుడింగ్ అనగానే అన్నట్లు ద నంబర్ స్పీక్. సో అండ్ అప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ మనీ ఫర్ ఎవ్రీ వన్ హూ హెస్ పార్టిసిపేటెడ్, బీ ఇట్ అ ప్రొడ్యూసర్, అ డైరెక్టర్, టెక్నీషియన్స్. సర్దార్ గబ్బర్ సింగ్, ఐ రిమెంబర్ హీ యూస్ టు బి టు ద ఎక్స్టెంట్ ఫర్గెట్ ద ప్రొడ్యూసర్స్, పనిచేసిన టెక్నీషియన్స్ కానీ హీఈస్ పర్టిక్యులర్ దట్ ఎవ్రీబడి ఈస్ కాంపెన్సేటెడ్ వెల్. ఐ మీన్ ఐ కెన్ నేను ఎండ్లెస్లీ మాట్లాడొచ్చు ఇఫ్ యూ టచ్ దిస్ టాపిక్, ఇస్ వెరీ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు కళ్యాణ్ గారు. ఐ కెన్ థింక్ ఆఫ్ ఎనార్మస్ ఇన్స్టెన్సెస్ అండ్ మేబీ హీ డజన్ వాంట్ ఈవెన్ మే నాట్ ఈవెన్ బి కంఫర్టబుల్ దట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దిస్. దే వాజ్ అ యంగ్ స్పోర్ట్స్ ఉమెన్, ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళే ముందు ఎవరి ద్వారా వచ్చి సెట్లో they were waiting and then he happened to meet and she didn't have sports gear to go for the international tournament. The same evening he arranged for monies to make sure that she bought the entire gear. A very close associate of mine, a public sector lo panjese vallu, he was going through a medical treatment here. Sudden ga transfer vachi, the family was worried because the treatment break out undani. Kalyan garu said just check whether it is genuine. It's a genuine case, then he's I don't know who he spoke to someone in Delhi and they gave him an extension in Hyderabad. Enduku adu gurtundante, that person would have come at least 6 or 7 times to reached out saying that okkari nenu vachi thank you cheppukovali ayanki. He did not even wanted to entertain it even once. He said panaipoyindi kada, and he's a good man, you say. let him go ahead with his life. So I don't think he by nature and ఆయనకి ఎంత క్రిటిసిజం వచ్చినా ఐ డోంట్ థింక్ ఇట్ ఎఫెక్ట్స్. బట్ మరి ఇంత గొప్ప జర్నీ ఉంది, ఇంత గొప్ప రిజల్ట్ ఎంజాయ్ చేశారు, యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద ఫ్రూట్స్ కదా, వై అట్ ప్రజెంట్ ఇప్పుడు శరత్ మరారు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో లేరు? కాన్షియస్లీ టేకెన్ అ బ్యాక్ సీట్ బికాస్ త్రూ అవుట్ అండ్ హియర్ అగైన్ గ్రేషియస్లీ కళ్యాణ్ గారు యూస్ టు ఆల్వేస్ అలవ్ మీ దట్ స్పేస్ బికాస్ హీ నెవర్ గాట్ మీ ఇన్ టు హిస్ పొలిటికల్ సైడ్ ఆఫ్ థింగ్స్. గ్రేషియస్లీ హీస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్. ఈ సార్ శరత్ నీకు అంత ఐడియా లేదు, కంఫర్ట్ లేదు, ఐ కెన్ క్లియర్లీ సీ దాట్, నువ్వు రావద్దు దీంట్లో, రమ్మని లేదా మిమ్మల్ని పాలిటిక్స్ ఆయన ఎప్పుడు మన ఓపెన్ కాన్వర్జేషన్స్లో ఆయనకి తెలుసు నా నాలెడ్జ్ ఆర్ మై ప్యాషన్ టు బీ అసోసియేటెడ్ పాలిటిక్స్ ఇస్ వెరీ లిమిటెడ్ అండ్ హీ సెన్సెస్ ఇట్. హీస్ ఐ హావ్ నాట్ జస్ట్ మీ, ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఫోర్స్ ఎనీబడి ఎల్స్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. ఎవరిని కూడా రమ్మని ఆయనతో రాజకీయాల్లోకి రమ్మని ఎవరు, మీరు విల్లింగ్లీ ఉంటే మీరు ట్రావెల్ అవ్వండి, లేకుంటే లేదు. మీరు ఇప్పుడు మెగా ఫ్యామిలీతో చిరంజీవి గారితో కానీ రామ్ చరణ్ గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో మిగతా అందరితో అల్లు అరవింద్ గారితో అందరితో వండర్ఫుల్ జర్నీ. సో మచ్ సో దట్ ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు సైరా, చిరంజీవి గారు సైరా, ఎంటైర్ ఓవర్సీస్ బిజినెస్ కానీ సైరాక్ అంతా మీరు హిందీ కానీ చిరంజీవి గారు పిలిచి చరణ్ గారు నన్ను కోఆర్డినేట్ చేయమంటే కళ్యాణ్ గారు అన్నారు అశరత్ చేస్తే బాగుంటుంది, హీ హ్యాండిల్ ఇట్ కరెక్ట్లీ. సో హీ నోస్ వేర్ మై స్కిల్ సెట్ ఇస్ అండ్ హీ డజన్ వాంట్ ఎనీ ఎవ్రీబడి టు డూ ఎవ్రీథింగ్. ఆయనకి హీ హాస్ ఎనఫ్ పీపుల్ టు డూ హిస్ జర్నీ విత్ హిమ్ ఆన్ పాలిటిక్స్. ఏదైనా చిరంజీవి గారితో కానీ మెగా ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో మీకున్న అటాచ్మెంట్, మీకున్నటువంటి పరిచయం కానీ ఆ స్ట్రెంగ్త్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నటువంటిది మీరు
అండ్ థ్రూఅవుట్ వాళ్ళ చిరంజీవి గారితో థమ్స్ అప్ కాంట్రాక్ట్ సైన్ చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా హీస్ ఆల్వేస్ హ్యాడ్ అ వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఆర్ అ పుష్. నేను మా టీవీలో ఉన్నప్పుడు కానీ బోత్ చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు ద కైండ్ ఆఫ్ బ్యాకింగ్ ది గేవ్ మీ వుడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు డూ వాట్ ఐ కుడ్ డూ ఇన్ మా టీవీ. వై ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ అదర్ స్టార్స్ ఆఫ్ ద మెగా కాంపౌండ్? I will like Ram Charan garu Chiranjeevi garu tone chesundochu Ram Charan garu tone chesu to be honest Arjun tho ante ippudu andaru meer annatlo andarto oka healthy access undi but the game is ippudu inta high stakes that the day I have a story which I think that they will be excited about which will have I'm definitely going to approach them. Okay, those doors are always open but the stakes are so high you have to take something fitting off. Meeku rajakeyala pat interest ledu andukani meeru cheppara Chiranjeevi garu Pawan Kalyan garu rajakeyallaki yellaru కాబట్టి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఇక్కడ వెల్వేషన్గా ఇక్కడ కంటిన్యూ అవుతున్నారు. ఎనీటైమ్ యాజ్ ఫార్ ఎస్ ద సినిమాకి సంబంధించి ఏ చిన్న పని అని చెప్పినా సరే యూ విల్ బి రెడీ టు జంప్ ఇన్ టు అండ్ గో విత్ ద వర్క్. నేను ఐ వుడ్ పుట్ ఇట్ డిఫరెంట్లీ ఆయనకి చిన్న పని ఉండినా ఆయన చేయడానికి ఒక సైన్యం ఉంది. నాకు ఏదైనా అవసరం ఉంటే ఐ విల్ రీచ్ అవుట్ టు హిమ్ అండ్ ఐ యామ్ ష్యూర్ హీ విల్ అబ్లైజ్. ఓకే ఓకే ఓకే. అయితే ఇంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తిని ఈ రోజున పాలిటిక్స్లో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. మీకు ఇంత జర్నీ ఉంది, ఇంత స్నేహం ఉంది, ఆయన గురించి కూలంకషంగా తెలిసిన వ్యక్తి, ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఐ థింక్ ఆయన అదన్నీ అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని దిగారు. ఆయన కళ్యాణ్ గారు విల్ నాట్ బి అన్సెటిల్డ్ బై ఆల్ దిస్ అండ్ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మై ఓన్ జర్నీ విత్ హిమ్ కొన్ని సిచ్యువేషన్స్లో హీ సేస్ శరత్ ఆర్ యు రెడీ టు టేక్ ద బ్యాటిల్ if you have it in unique and clarity and dhairya unte nen nilabadta neeto alage aina battle aina I'm sure he can fight his battles and any journey whenever your goals are large obstacles osthe challenges osthe and aina mundu nunchi tenacity hoti ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎలా తీసుకుంటున్నాడు అనేటువంటిది వదిలేస్తే కొన్ని కొన్ని విమర్శలు నేను మీ ముందు పెడతాను. డెఫినెట్లీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం, హౌ యూ ఫీల్ అబౌట్? అబ్సల్యూట్లీ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్. ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు అది ఇది అని చెప్పి అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ సీ, హూ ఇస్ ఎనీబడీ టు కమెంట్ ఆన్ ఎనీబడీ ఎల్స్ అండ్ ద బ్యూటీ ఆఫ్ వట్ కళ్యాణ్ గారు's లైఫ్ ఇస్ హీ కీప్స్ ఇట్ ఆల్ ట్రాన్స్పరెంట్. సో దాని మీద అగైన్ డిస్కషన్ ఎందుకు? ఆయన ఇది ఏదైనా అపాలజెటిక్ అయ్యి బ్యాక్ ఫుట్ అయ్యి ఏదైనా అవాయిడ్ చేస్తేనే కదా మనం దాని గురించి కమెంట్ చేయాలి. మరొక విమర్శ, ప్యాకేజ్ స్టార్ అంటారు పవన్ కళ్యాణ్. నేను ఆయనతో నేను ట్రావెల్ చేసినంత క్లోజ్లీ అండ్ ఇప్పుడు నేను 2014 to 2019 ఆ 5 years కదా ఈ 3 films చేశాను. నేను ఒక్క బెనిఫిట్ తీసుకున్న రోజు లేదు. నేను ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఎ షాడో. I can stand up and say this in any forum. Okka small favor double odalen meeru for call chese oka favor adigedi ledu. Evaraina very genuine person vaste, there was I think an IPS officer died on duty in Assam, vaalla wife ki edana ikkada government immediate Chandrababu Naidu garu government accommodated adi kuda vaallani oka 10 minutes kalisi he didn't want to meet after that. The aina team chusukunnaru meetanni. So alanti oka mindset unna person I guess politics antaga share chesinatundi vyakti anta prema panchina vyaktini package sar antante asalu how you feel? Absolutely wrong. Absolutely wrong. And I guess ఇలాంటి తర్వాత దత్తపుత్రుడు అనేటువంటిది ఒక పెద్ద ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఉన్న రిలేషన్ అంటే మీకు చంద్రబాబు నాయుడు గారితో మీకు కూడా మంచి గుడ్ ఆఫీసెస్ ఉన్నాయి మీకు. ఆ దత్తపుత్రుడు అనే మాట మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ అసోసియేషన్ కానీ వాళ్ళిద్దరి కలయిక మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అదొక వెరీ హెల్దీ రెస్పెక్ట్. ఐ హావ్ ఆల్వేస్ సీన్ వాళ్ళిద్దరు ఇంటరాక్ట్ నాకు whenever I've got the opportunity once or twice I've seen that warmth. Okay, but meeta ee labels vidanni I don't even want to comment on it. Labeled. I don't even want to comment on it. ఓకే. ఇంకొక ముఖ్య విషయం సరే, మీరు ద ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారికి మధ్య వచ్చినటువంటి ఈ డైవర్స్ రావటానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఓవర్ స్పెండింగ్, ఈ ఛారిటీస్కి వాళ్ళకి వెనక ముందు చూసుకోకుండా అందరికీ డబ్బులు ఇచ్చేసేయటం, ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా చేస్తారనే దగ్గరే వీళ్ళిద్దరికి ఎక్కువగా చెడింది. అందువల్లే రిఫ్ట్ అనేటువంటి తప్ప వేరే విషయాలు ఎక్కడా కాదు అనేటువంటిది. నిజంగా హౌ
ఫైనాన్షియల్గా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కేరింగ్ అబౌట్ మనీ. ఈరోజు కూడా తన ఆస్తులు తనకున్నటువంటి సినిమాలు ఇదైతే చూస్తే ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి దీంతోనే అంట కదా వీళ్ళిద్దరు విడిపోయింది. లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు దాని గురించి ఐ షుడ్ నాట్ బి ఈవెన్ బికాస్ దట్స్ వెరీ పర్సనల్ టు దెం. పర్సనల్ యా. బట్ యాజ్ అ నేచర్ ఆఫ్ ఫర్ మనీ ఐ హావ్ నెవర్ సీన్ కళ్యాణ్ గారు అంత. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్నోసార్లు నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ వీస్ టు టెల్ కళ్యాణ్ కొంచెం బీ కేర్ఫుల్ బిఫోర్ యూ గివ్ ఇట్ అవే, యూ హ్యావ్ టు కీప్ సంథింగ్ అసైడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. అక్కడ కూడా మా క్లాస్ పడేది బికాస్ హీ సేస్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐ గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్ టు లీడ్ దేర్ ఓన్ లైఫ్స్. కానీ మీ ప్రీచింగ్ వద్దు నాకు అని. బట్ మీ వెల్త్ అమాస్ చేయడం డబ్బులు దాంట్లో ఎప్పుడు ఆయన వీక్ డిపార్ట్మెంట్. వీక్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ వీక్ ఇన్ దట్ యాంగిల్ అండ్ దానివల్ల ఒక్కరోజు కూడా నేను ఆయన దాని గురించి ఆలోచించి ఏదో వరి అయ్యేది నేను కూడా చూడలేదు. అది కాదు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ వర్దియెస్ట్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్గా ఉండాల్సిన వ్యక్తి ఫైనాన్షియల్గా హీఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఏ రోజు ఆ రోజుదే. నేను కొన్నిసార్లు ఆ డిస్కషన్ కూడా వచ్చింది. హీ సెడ్ వెన్ ఐ గో అవుట్ ద వే పీపుల్ రిసీవ్ మీ ద రెస్పాన్స్ ఐ గెట్ దాట్స్ మై వెల్త్ అండ్ ఐ చోస్ టు బిల్డ్ దిస్ వెల్త్ కాన్షియస్గా చేస్తున్నాను నేను. నేను ఏదో అన్కాన్షియస్గా ఇలా జరిగిపోతుందని అనుకోద్దు. You have to focus on one thing. I focused on this something. And ipudu Pavan Kalyan daggara kelthe evarkaina sahayam chestaru office lo kuda workers vilakandarku chestaru kada danni advantage teeskunna vala sandarbhalu meer identify chesara untaru kada alanti vallu kuda untaru and Kalyan garu konni sarlu okaru mari undue advantage teeskunnarani chuste ante tough ga deal chesi ayina meri soft ga deal chese manchi kuda kadu. When he thinks something is wrong, he can come down heavily on it. Ever be then, have you ever seen the peaks of his anger? One of his own personal staff enno samasralu undo wife mangalsutra ammese edo gambling chesthe ame vachi edse he went berserk on that day. First he took care of that lady. He gave her financial the bhari mangalsutra ammese back out added aa roju ayana personal staff so aa roju literally we had to control Kalyan garu. He says that's unpardonable. So alanti adu baagu paddada tarvata control ayya first bhayam unde bhayanto maarpu ochindi aindlo. Okay Pavan Kalyan garu journey start aithe prathi okkaliki kuda na oka undisclosed ga ellipothuntunda oka continuity lo ellipothunda the people ante yen ippudu you have been traveling with him since 25 years అక్కడ ఫ్యామిలీతో అందరితో అందరికీ అలాంటి కంటిన్యూటీ ఉండేటువంటి కంఫర్ట్ జోన్ ఉంటుంది మాక్సిమం మందికి ఉంటారు. ఐ మీన్ ఐ సీన్ ఇప్పుడు రత్నం గారు నేను వెన్ ఐస్ డూయింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆయన సెటిల్కి వచ్చినప్పుడల్లా కళ్యాణ్ ఇస్ మోర్ రిలాక్స్డ్. ఆయనతో ఎప్పుడు ఒక ఫన్ చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది, దే విల్ బి లాఫ్టర్ ఎప్పుడు ఆయన ఆయన గురించి ఐ కెన్ సీ హీ లైక్స్ హిమ్ ఒక కాన్షియస్లీ హీస్ కన్సర్న్డ్ అబౌట్ ఇలా. యూ కెన్ సీ దట్ కళ్యాణ్ గారు బిల్డ్స్ హిస్ ఓన్ ఈక్వేషన్ విత్ ఆల్ ప్రొడ్యూసర్స్. మరి రామభక్త హనుమాన్ లాగా, భక్త తుకారాం లాగా, వీరభక్తుల్లాగా ఉండేటువంటి బండ్ల గణేష్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితోటి ఆ గురించి ఎక్కువగా మాట్లాడలాగానే అసలు ఏదో రిఫ్ట్ అయితే వచ్చింది. మీరే అయితే క్లోజ్ పర్సన్గా మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఏముండదు, ఈ రోజు కూడా కళ్యాణ్ గారు యాక్సెస్ ఇస్తే ఒక ఇఫ్ యు సెన్స్ వన్ వర్డ్ గణేష్ గారు అక్కడ ఉంటారు. ఈజ్ దేర్ ఎనీ రిఫ్ట్ బిట్వీన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ బండ్ల గణేష్? ఇద్దరు బాగా తిరుగుతుంటాడు ఎందుకు బండ్ల గణేష్ త్రివిక్రమ్ గారిని? బండ్ల గణేష్ గారు గోస్ త్రూ ఆల్ సీజన్స్ సో దాంట్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బట్ ఐ సీ నో రీజన్ వై షుడ్ ఈవెన్ టాక్ అబౌట్ త్రివిక్రమ్ గారు. వాట్ ఈస్ యువర్ రిలేషన్ విత్ త్రివిక్రమ్ గారు? He's a phenomenally learned person. And Kalyan garni engage cheyadam ante easy kaadu. You can't vanities tho trivial discussions tho shopping discussions ilanti danto hold cheyadam is not easy. And if Kalyan garu has to spend time with you, you have to probably bring some interesting అట్లా కాదు నిజంగా పొలిటికల్ గా త్రివిక్రమ్ గారికి రాజయ్యను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. మరి త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటాడు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. నేను ఫస్ట్ స్పీచ్ కళ్యాణ్ గారు అక్కడ నోవటెల్ ఇచ్చిన స్పీచ్ ఐ రిమెంబర్ 8 or 10 days కళ్యాణ్ గారు వాజ్ అలోన్ ఇన్ ది
ఇన్ ద ఫార్మ్ హౌస్. ఫార్మ్ హౌస్ ఎలోన్ అంటే లిటరలీ ఆయన సపోర్ట్ స్టాఫ్తో అంతే. దాని తర్వాత వచ్చి అండ్ ఆయన రోజు ఎన్నోసార్లు నేను ఐ వాజ్ వరింగ్ అసలు కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ షుడ్ హీ డూ దాట్, హీస్ అట్ ద పీక్ ఆఫ్ హిస్ కెరియర్. సో ఈ సార్ చదువు నువ్వు వదిలేదు కొన్ని నీకు అర్థం కాదు నువ్వు దాని గురించి నాకు డోంట్ ఈవెన్ ట్రై టు అడ్వైస్ మీ. I'll ask him, Kalyan, if he wants to ask him. He says it's necessary. And I didn't even know what he's going to speak till he spoke. Neither did Trivikram Garu. And that was his most crucial, most defining speech. Akkunna chega the journey start in the political. Dantlone, neither did Trivikram Garu offer, nor did he take his help. I'm witness to it. So, he flow-lo andara cheptu untaru. Anta vere inputs to స్పీచ్ క్రియేట్ చేసి మాట్లాడే మనిషి అంత ఫ్లోలో మాట్లాడలేడు వేరే వాళ్ళ దగ్గర, బికాజ్ స్పాంటేనిటీ అవసరం వెన్ యూ స్పీక్. అవును, అన్నీ మనం రాసుకుని తీసుకురాలేము. సో త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమి లేదంటారు ఇన్ని పొలిటికల్ స్పీచెస్ మీద కానీ పొలిటికల్ ఐడియా? స్పెండ్ ఇయర్స్ కళ్యాణ్ గారితో, నేను చెప్తున్నాను కదా. వీళ్ళు అవహేళన అనమాట, వీళ్ళు పుట్టిస్తుంది. ఇట్ ఇస్ అన్ ఈజీ థింగ్ టు సే, అది రిపీటెడ్లీ చెప్తే అది ఉంటుందో ఉంటుందేమో అని అనిపిస్తుంది మనకి. త్రివిక్రమే జడగొడుతున్నాడు పవన్ కళ్యాణ్ ని అనేటువంటి. కళ్యాణ్ గారు ఇస్ అ స్ట్రాంగ్ మైండ్, హి డిసైడ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. యువర్ ఫర్దర్ స్టెప్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ మళ్ళీ ప్రొడక్షన్ కానీ ఉంటుందా? నో, ఐ మీన్ ఎనీ ఆపర్చునిటీ విత్ హిమ్ ఐ వుడ్ ఓన్లీ బి మోస్ట్ గ్రేట్ఫుల్. ఐ మీన్ మై జర్నీ నేను అన్నట్లు ఇట్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఇట్స్ బీన్ బియాండ్ సినిమా. ఐ మీన్ నేను ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఎమోషనలీ అన్నీ గుర్తుకొస్తున్నాయి. మై ఓన్ ఫాదర్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ బిఫోర్ ద operation started, Kalyan garu came to the hospital and took him into the operation theater in the wheelchair to uskudu teskelu. So and he stood by me, mana Dr. Gopichand garu daggare chesam, you know, star lo. So I'm saying I have moments like that with him. And when somebody says have you benefited ante nenu what should I tell? Then actually I don't feel like answering because the relationship is far deeper than all this. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తను వెళ్ళారు, మీరు సలహా చెప్పారు, శ్రేయో విలాష్గా వెల్ విషర్గా మీరు చెప్పారు. సార్ ఆయనకుండే ఐడెంటిటీ, ఆయనకుండేటువంటి ఎయిమ్స్ వేరు, ఆయన లక్ష్యాలు వేరు, ఆయన గోల్స్ వేరు, వెళ్ళారు పాలిటిక్స్లోకి. నౌ హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ హీస్ గోయింగ్? రెండు చోట్ల లాస్ట్ టైం 2019లో రెండు చోట్ల చేస్తే ఓడిపోయారు. వెరీ బ్యాడ్ రిజల్ట్, వెరీ డిసప్పాయింటెడ్ రిజల్ట్ వచ్చింది, బట్ స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి పొజిషన్లో చూడటానికి అవకాశం ఉంది, ఆయన గోయింగ్ అని అనిపిస్తుందా మీకు? ఓ హోప్ఫుల్ యు ఆర్? అంటే మీరు నమ్మాలి, నేను ఇప్పుడు ఈ మాట చెప్తున్నప్పుడు ఈవెన్ వెన్ దట్ లాస్ట్ రిజల్ట్ కేమ్ ఇన్ టూ ప్లేసెస్ హీ డిడ్ నాట్ విన్, ఐ నో ఇట్ వుడ్ హ్యావ్ టచ్డ్ హిమ్ 1%. యూ హ్యావ్ టు బిలీవ్ మీ వెన్ యూ సే దిస్. ఐ హావ్ హీ ట్రైన్స్ హిస్ మైండ్ టు బీ యాజ్ మచ్, అండ్ హీ సేస్ ఐ యామ్ హ్యూమన్, నాకున్న ఫ్లాస్, నాకున్న limitations, strengths. I'm a mix, a bundle of all my own experiences and my emotions. Okay. In perfect in Ghana. Kani, he trains his mind not to get affected by victory or defeat. Aroz kuda, he wouldn't have actually oka, normally cheppalante depression lo ellipoyi, withdraw ayipoyi. Manandaram chusam, after the defeat also, he was absolutely upon the same Pawan Kalyan. Okay. Tomorrow, even when he sees victory, he will be the same Pawan Kalyan. I think he wants to make some good to the society. He wants to give back to all those who have given him so much of love and affection. So elections is a process, victory, defeat, anni unte, but I think he'll relentlessly go on. Okay. You are the one person correct ga answer cheppalani and direct ga adutunanu. Elanti escapism undakoddu Mr. Sarath. రామ్ గోపాల్ వరకు మీరు చాలా సన్నిహితులు. రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని అమితాబ్ బచ్చన్కి ఇంట్రడ్యూస్ చేసి ఐబీసీఎల్కి మీరు జిఎం అయ్యేలాగా అవటానికి కారకులై యాడ్ గ్రేట్ జర్నీ. అలాగే పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో అంత జర్నీ ఉంది. కానీ ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ మెగా ఫ్యామిలీ మీద చేస్తున్న విమర్శలు, విరుసుకు పట్టాలు, అతని కామెంట్లు, సటైర్లు, ద వే హీ ఈజ్ డ్యామేజింగ్ దిస్ ఫ్యామిలీ అనేటువంటి దాని యాంగిల్లో మీరు ఏం చెప్తారు? నిజంగా ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ బికాస్ నేను సీ ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ ఆల్వేస్ ఎక్నాలెజింగ్ మన అందరి గ్రోత్లో మెనీ పీపుల్ కాంట్రిబ్యూట్. ఇన్ దాట్ కాంటెక్స్ట్ నాకు రాము గారితో కూడా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ దట్ ఐ గాట్. హ్యావింగ్ సెడ్ దట్, ఐ హావ్ ట్రావెల్డ్ విత్ హిమ్.
ఇన్ మెనీ వేస్ ఐఎమ్ షూర్ హీ హ్యాస్ అడ్మిరేషన్ ఫర్ పవన్ కళ్యాణ్, బట్ ఐ డోంట్ నో వై ఇన్ రీసెంట్ టైమ్స్ వాట్ ఎవర్ హీస్ బీన్ కమెంటింగ్ ఆన్. I mean, they are strong. I mean, he has his own strong views in life. Admiration ni enta durmarganga kuda vyaktam chestara? You have to believe me that he is very similar. Kalyan garu lagane chala chala thinking of Kalyan, I'm sure he connects with that. Aa family lone fitting pedadaniki try chestaru. Adi but ad enduko, I mean, I don't know and I've not gone much into his comments. Okay. But I think he has his own I mean, he is one of the best filmmakers India has seen. Okay. And this is not necessary is what I feel. Mm-hmm. I mean, I'm saying in my journey, the defining people have been Ram Gopal Varma, Allu Arvind Garu, Chiranjeevi Garu, of course Pawan Kalyan Garu. And they're all strong personalities. I still can't understand this aspect. ఏంటో తెలియదు అసలు విరుచుకుపడి చాలా దుర్మార్గంగా ఇచ్చేస్తా ఉంటాడు ఆ ఫ్యామిలీ మీద. మరి సరే ఇప్పుడు ఇంకొక మరొక విషయం, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్స్లో ఏం రత్నం గారు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్స్ ఇన్ సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్ ఆ సినిమా తర్వాత ఇంకా మిగతా మూడు సినిమాలు ఉన్నాయి, వీటిలో ఏది ముందు వస్తుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎలక్షన్స్ తర్వాత దాన్నే డిసైడ్ అవుతుందా? ఏం రత్నం గారి మీద చాలా సింపథెటిక్గా మాట్లాడారు, పాపం ఎప్పటి నుంచో అయింది, అంతకాలం ఆగిపోయింది, ఆల్రెడీ ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నిర్మాత అనేటువంటి ఒక సానుభూతి ఏర్పడుతుంది ఆయన గురించి. ప్రత్యేకంగా మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఎనీహౌ హీ విల్ కాంపెన్సేట్ అండి, ఒకవేళ నిర్మాతగా ఆయన ఇబ్బంది పడితే ఆయన కాంపెన్సేట్ చేస్తారని. డూ యూ థింక్ దట్ ఏం రత్నం గారిని కష్టాల్లో నుంచి బయటపడేస్తాడా పవన్ కళ్యాణ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ డెఫినెట్లీ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నాకు అంటే నేను ఇది ఒక ఫ్లోలో వితౌట్ బేసిస్ చెప్పట్లేదు ఈ మాట. మీరు చూసుంటారు అత్తారింటి దారి లీక్ అయినప్పుడు హీ స్టూడ్ లైక్ అ రాక్ విత్ ప్రసాద్ గారు. విత్ మీ నాకు గుర్తుంది గోపాల 2:30 ఇన్ ద నైట్ సడన్లీ హీ కాల్డ్ మీ అండ్ సెడ్ శరత్ నేను ఇప్పుడు వచ్చి ఆ సీజీ ఆ విశ్వరూపం అది నేను ఓకే చేస్తే నీకు వన్ డే సేవ్ అవుతుంది కదా, యుఎస్కి ప్రింట్స్ పంపించాలి, బట్ 2:30 వీళ్ళు ఫినిష్ చేశారు వర్క్ పిక్సెలాయిడ్లో. 2:30, 2:45 ఇన్ ద నైట్ హీ కేమ్, హీ సా, హీ క్లియర్డ్ ఇట్. దానివల్ల వీ కుడ్ క్యాచ్ ద యుఎస్ రిలీజ్ ఆన్ ద సేమ్ డే. సర్దార్ టైం ఫినామినలీ ప్రెషర్లో ఉన్నప్పుడు రిలీజ్ ముందు నేను మెసేజ్ పంపించాను ఇక్కడ దాకా వచ్చింది పని ఏదో 2:00 హీ కాల్డ్ మీ అండ్ సెడ్ నాతో కూర్చుంటే ఒక 15-20 మినిట్స్ విల్ యూ ఫీల్ బెటర్, ఐ సెడ్ ఐడ్ లవ్ టు కమ్. 3:00 ఇన్ ద నైట్ ఐ వెంట్, హీ మేడ్ క్యామోమైల్ టీ ఫర్ మీ, సాట్ అండ్ చాటెడ్ విత్ మీ. హీ సెడ్ శరత్ ఐమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ ఓకే టు ఫెయిల్, ఫెయిలియర్తో భయపడద్దు అని. సో ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ వెన్ యూ డూ దట్ అండ్ వెరీ రేర్లీ యూ కెన్ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ అ స్టార్. సో ఇట్ కెన్ హ్యాపన్ టు మీ, ఇట్ కెన్ హ్యాపన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ ప్రొడ్యూసర్స్. సో విత్ ఆల్ యువర్ రిలేషన్స్ ఒక విషయం చెప్పగలరా, మెగా ఫ్యామిలీతో మీకున్న రిలేషన్స్ దృష్ట్యా ఈ రోజున అక్కడ ఏపీలో ఎన్నికలు అనేటువంటి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ కెరీర్ అనేటువంటి దాంట్లో డూ ఆర్ డై సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఏదర్ కూటమి రావాలి, మస్ట్ అండ్ షుడ్గా అధికంలోకి రావాలి కూటమి అనేటువంటిది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వై పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అదర్ మెగా కాంపౌండ్ హీరోస్? వెళ్తారా చిరంజీవి గారు, వెళ్తారా రామ్ చరణ్, వెళ్తాడా అల్లు అర్జున్, వెళ్తాడా మిగతా సాయిధరం తేజ్, వెళ్తాడా వీళ్ళు, వీళ్ళందరూ వెళ్ళి ఈ సపోర్ట్ చేస్తారా లేదా యాజ్ అ క్లోజ్ పర్సన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ చెప్పండి. ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ ఆల్ సాట్ డౌన్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. మేబీ కళ్యాణ్ గారే వుడ్ హావ్ సజెస్టెడ్ దట్ ఐ విల్ హ్యాండిల్ మై పార్ట్ ఇన్ మై జర్నీ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ శరత్ మరార్ కాంబినేషన్ నార్త్ స్టార్లో ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఏంటి? And God willing, definitely it will happen. It might be a it might be the best thing that can happen to me. Okay. Okay. ఈ మెగా రిలేషన్ తో చాలా గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు, ఇక హౌ శరత్ మరార్ జర్నీ అనేటువంటిది ఎలా ఉండబోతుంది? యాజ్ ఏ నోటిటీలో హ్యావ్ మేడ్ ఏ రోడ్ మ్యాప్, మీ ఓటీటీ జర్నీ అనేటువంటిది అదర్ ప్రొడ్యూసర్స్ కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంది, ఓటీటీ వైపు వెళ్ళటాన్ని ఇంతకుముందు ఒక ఫేమ్ లాగానో అదే లీస్ట్ ఆప్షన్ లాగానో అనుకునేవాళ్ళు, బట్ ఓటీటీ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు, కానీ ఫిలిం మేకర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఓటీటీ అనేది? డెఫినెట్లీ ఒకటి ఫిలిం మేకర్కి ఉపయోగపడేది, ఒకటి ఓటీటీ అండ్ ఫిలిం దే విల్ బోత్ ప్యారలలీ ఎగ్జిస్ట్.
మనం ఇప్పుడు మాట్లాడినట్లు కొన్ని కథలు ఫిల్మ్కే సరిగా ఉంటాయి. సో దో స్టోరీస్ హ్యావ్ టు బి టోల్డ్ యాజ్ అ ఫిల్మ్ అండ్ వీ విల్ సీ సమ్ స్పెక్టాక్యులర్ ఫిల్మ్స్ కమింగ్. ఓటీటీ విల్ ప్యారలీ ఎగ్జిస్ట్ యాజ్ అ ఈక్వలీ ఫ్యాసినేటింగ్ మీడియం, బట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ ఓటీటీ రైట్స్ కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ అంటాం కానీ దాట్ విల్ బి అ బిగ్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్. ఆఫ్టర్ కోవిడ్ మనం అనుకున్నాం వీఆర్ ఆల్ కమింగ్ బ్యాక్ టు ద నార్మల్, బట్ ఇట్స్ అ న్యూ నార్మల్ ఇన్ దిస్ వరల్డ్. ఆ థియేటర్ గోయింగ్ హ్యాబిట్ మన అందరిది కొంచెం ఎక్కడో బ్రేక్ అయింది. మనం ముందు వెళ్ళే అంత ఫ్రీక్వెన్సీలో వెళ్ళట్లేదు థియేటర్స్, అండ్ థియేటర్స్లో ఈ మధ్యకాలంలో హిట్ అయిన ఫిల్మ్స్ చూస్తే ఇట్ హ్యాస్ టు బి ఒక వరల్డ్లో తీసుకువెళ్ళిన ఒక ఫిల్మ్ కానీ, లైక్ లెట్స్ సే కేజీఎఫ్ టేక్స్ యూ ఇన్ టు అ వరల్డ్, ఇలాంటి దోస్ థింగ్స్ ఆర్ వాట్ ఇస్ అప్రిషియేటెడ్ ఆర్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆర్ అ వెరీ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ లైక్ మంజుమల్ బాయ్స్. సో వెరీ కాన్సెప్ట్ బేస్డ్ ఇలాంటి ఫిల్మ్స్. సో బట్ మేబీ దే ఆర్ అదర్ ఫిల్మ్స్ లైక్ బిఫోర్ విచ్ ఆల్సో కెన్ బి టోల్డ్ బ్యూటిఫుల్లీ. అలాంటి ఫిల్మ్స్ ఓటీటీలోనే స్పేస్ దొరుకుతుంది దానికి. సో ఫిల్మ్ మేకర్స్ ఆల్ టు బి హ్యావ్ టు బి కేర్ఫుల్ వాట్ టు మేక్ ఫర్ ఫిల్ సినిమా, వాట్ కెన్ బ్రింగ్ ద క్రౌడ్స్ టు సినిమా, అండ్ ఓటీటీ రైట్స్ సాటిలైట్ రైట్స్ కెన్ హెల్ప్ ద ప్రొడ్యూసర్ క్రాస్ ద బ్రిడ్జ్. ఆయన పాజిటివ్కి రావడానికి అది హెల్ప్ అవుతుంది. కానీ ఈ రోజున చాలామంది చిన్న నిర్మాతలు ఓటీటీ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ కథలు చెప్పే డైరెక్టర్స్ కూడా సార్ థియేటర్కల్గా ఇంత వచ్చేస్తుంది, ఓటీటీలో అంత వచ్చేస్తుంది, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ మనీ అని చెప్తుంటే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఓటీటీలో నో బడీ ఈజ్ టేకింగ్ ఫిలిమ్స్. ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్, ఎనీ ప్రెస్టీజియస్ లెటెస్ట్ టేక్ జీ కానీ డిస్నీ కానీ ఆహా కానీ ఎవ్వరూ కూడా తీసుకోవట్లేదు. సినిమా థియేటర్లో రిలీజ్ చేసుకుంటే అప్పుడు చూద్దాం అని చెప్తున్నారు. ఈ ట్రెండ్ అనేటువంటిది ఈ మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమాలు తీస్తున్న వాళ్ళకి యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు మీరు? ఐ ఫీల్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ మనం బేసిక్ మన డ్యూ డెలిజెన్స్ అంటారా, మనం ప్లానింగ్ చేసిన తర్వాతనే దిగాలి. ఓటీటీస్కి ఒక సంవత్సరంలో ఎన్ని ఫిల్మ్స్ కొనాలనే ఒక ప్లాన్ ఉంటుంది. అన్ని ఫిల్మ్స్ వాళ్ళు లాక్ చేసిన తర్వాత ఇంకా వేరే ఫిల్మ్ వచ్చినా వాళ్ళు తీసుకోలేరు. Giving my own example, నేను మా టీవీలో బోర్డ్ ఉన్నప్పుడు యాజ్ అ సిఇఓ, బోర్డ్ యూస్ టు గివ్ మీ లెట్స్ ఏ శాంక్షన్ టు బై ఫోర్ బిగ్ ఫిల్మ్స్. ఆ ఫోర్ బిగ్ ఫిల్మ్స్ నేను లాక్ చేసిన తర్వాత ఫిఫ్త్ ఫిల్మ్ సర్ప్రైజింగ్గా మార్కెట్లో వచ్చిన ఆ సంవత్సరం నాకు కొనే మ్యాండేట్ ఉండేది కాదు, లేకుంటే బ్యాలెన్స్ షీట్ ప్లానింగ్ అన్నీ హేవైర్ అయిపోతుంది. సో అలాగే ఓటీటీస్లో కూడా ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్తోనే వాళ్ళు వెళ్తారు. సో మనం అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం ఈ ఓటీటీస్ కలెక్టివ్లీ వీళ్ళందరూ కలిసి ఎన్ని ఫిల్మ్ కొనబోతున్నారు, దాంట్లో ఎన్ని కమిట్ అయిపోయినాయి. మనం ఇప్పుడు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి దిగితే ఓటీటీ బయింగ్ పాసిబులా లేదా, లేదా ఒక సిక్స్ మంత్స్ ఆగి చేద్దాం నెక్స్ట్ క్వార్టర్లో వాళ్ళతో మాట్లాడి లాక్ చేసుకుందాం, ఈ కేర్ తీసుకోకపోతే ఓటీటీస్ బికమింగ్ అ బిగ్ చంక్ ఆఫ్ యువర్ రెవెన్యూ. ఆ బిగ్ చంక్ మనం రిస్క్లో పెట్టి డీల్ చేయడానికి లేదు. థియేట్రికల్ ఒక్కటి మీదనే డిపెండ్ చేసి చేయడం ఇస్ హై రిస్క్. సో ఈ క్యాల్కులేషన్స్తో వెళ్తేనే ప్రొడ్యూసర్స్ ఆర్ అండ్ ఏ మార్కెట్. ఈ రోజు నిజంగా ఒక గైడ్ లైన్స్ అనేటువంటిది కావాలి. దేర్ మస్ట్ బి సంబడీ టు మేక్ ద పీపుల్ రియలైజ్, ప్రొడ్యూసర్స్ రియలైజ్ బాబు అనవసరంగా ఎక్కువ పెట్టేసుకుని పోయి ఇటు ఓటీటీకి కాకుండా ఇటు థియేటర్కి వెళ్లకుండా కొన్ని వందల సినిమాలు అట్లా ఆగిపోయి ఉన్నాయి. వెరీ ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఐ పర్సనలీ ఫీల్ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ గిల్డ్ కానీ వీ షుడ్ ఆల్సో స్పీక్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ టెల్ దెమ్. సో ఎప్పుడు ఒక రాబోయే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎలా ఉంటుందని మనం ఒక బ్రాడ్ వ్యూ వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటే కొందరు బై ఇగ్నోరెన్స్ దే మే నాట్ మేక్ అ బిగ్ మిస్టేక్. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటువంటి వాటిల్లో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ మేకింగ్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ యువర్ ఓన్ ఓటీటీ? టుడే ఐ థింక్ ద బెస్ట్ థింగ్ టు బి ఇస్ టు మేక్ ఎ కంటెంట్ మేకర్. ఒక క్రియేటర్గా ఉంటే, ఒక ప్రొడక్షన్ హౌస్గా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు బి. ఓటీటీస్ ప్లాట్ఫామ్ హెస్ బికమ్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ గేమ్ అండ్ వాళ్ళ రికవరీస్ ఇంకా హ్యూజ్ లాంగ్ జర్నీ. ఒక ఇండివిజువల్ ఆలోచించే స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు. కార్పొరేషన్స్ కెన్ ఓన్లీ ఎఫోర్డ్ టు డూ దాట్, బట్ ఎవ్రీ ఓటీటీ దట్ కమ్స్ వాళ్ళకి కాంటెంట్ అవసరం. సో ఇఫ్ యూ కెన్ బికమ్ అ స్పెషలైజ్డ్ కాంటెంట్ మేకింగ్ ప్రొడక్షన్ హౌస్ మీకు ఎప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో ఒక రీజనల్ దీంట్లో వచ్చేటువంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటువంటి సర్వైవ్ అవ్వడానికి ఉన్న పాసిబిలిటీ రాను రాను కష్టం అవుతుంది. బికాస్ మొన్నదాకా పెద్ద ఓటీటీస్ అందరు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ హిందీ వరకే కాన్సన్ట్రేట్ చేశారు. వెన్ దే స్టార్ట్ కమింగ్ ఇన్ టు తెలుగు, తమిళ్, వాళ్ళ బడ్జెట్స్ విల్ బి ఫార్ బిగర్.
దెన్ వాట్ అ రీజనల్ ఓటీటీ కెన్ అఫోర్డ్. సో ప్రైమ్ టాలెంట్ అటు వెళ్తారు. సో ఈ రీజనల్కి అంత డిసడ్వాంటేజ్ పెరుగుతుంది. అండ్ వాళ్ళ మీడియం బేస్డ్ చిన్న లో బడ్జెట్ చేయడానికి ప్లాన్ చేసినా బడ్జెట్స్లో సెట్ అవ్వు, బికాస్ సడన్లీ ద ప్రైస్ ఇన్ ద మార్కెట్ స్టార్ట్స్ గోయింగ్ అప్ బికాస్ ద బిగ్ ప్లేయర్స్ ఆర్ పేయింగ్ బిగ్ మనీ. మరి హెవీ రిటర్న్స్ రావు. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ఇప్పుడు ఛాలెంజ్ ఎప్పుడు మన ఇప్పుడు మీరు అడిగారు వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బిగ్ స్టార్ బిగ్ బడ్జెట్ బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న ఫిల్మ్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అండ్ ద స్మాల్ టైట్ బడ్జెట్ వాళ్ళకి ఎప్పుడు ఒక ఛాన్స్ ఉంది బ్రేక్అవుట్ అయ్యి వాళ్ళకు పెద్ద సక్సెస్ అవ్వచ్చు. ఈ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా ఇవే రిస్క్లో పడతాయి ఎక్కువ. వెన్ యూ స్పెండ్ 15 to 25 crores మీకు ఓటీటీ బయర్ దొరకకపోతే ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ద ప్రొడ్యూసర్. హనుమాన్ లాంటి సినిమా ఉంది, లెట్ అస్ టేక్ హనుమాన్. హనుమాన్ థియేటర్కల్గా అంత పెద్ద చేసింది, అది థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేకుండా దీంట్లోనే ఉండుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేదా? వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ దట్ ఫిల్మ్? ఇప్పుడు నౌ హీ ఈజ్ ఎంజాయింగ్ ద బిగ్గెస్ట్ రూట్ కదా. సో హీ థాట్ అబౌట్ వాట్ విల్ డ్రా పీపుల్ టు ద థియేటర్స్, దానికి మ్యాచ్ అవుతూ ఒక హీ మేడ్ అ ఫిల్మ్. వెరీ గుడ్. ఎనీవే యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఓటీటీలో కూడాను ఇటు ఫిల్మ్ మేకింగ్లో కూడాను దే స్పీక్ వాల్యూమ్స్ శరత్ గారు. వెరీ గుడ్ జర్నీ, గ్రేట్ ఇన్స్పైరింగ్ జర్నీ యూ హ్యాడ్ అందరితోటి సినిమా ఇండస్ట్రీలో. మీకున్న రిలేషన్స్, మీకున్న కార్పొరేట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ కానీ ఇవన్నీ కూడాను అప్రిషియేట్. మిమ్మల్ని నేను ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ సిన్స్ 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అంత టాప్ ఫిలిం పర్సనాలిటీస్తో మీ జర్నీ, మీ రిలేషన్ అనేటువంటిది చూడటం రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్ నెక్స్ట్ విత్ శరత్? ఇమీడియట్ ప్రోడక్ట్ వస్తుంది ఫ్రమ్ నార్త్ స్టార్ అంటే ఏం చెప్తారు? ఒక 1 or 2 films we are working on and inka time undi dan gunchi, that's why I'm not talking. Inka casting kuda lock avaledu and they're very interesting projects. Youngsters, one film old, two film old, and vaalla thinking is different too. On the OTT platform, Doota success has really helped me phenomenally. Doota 2 is definitely on the cards. Then Doota running lo unnapude Sony lift okati we have spoken, and that might get turned to production very soon. I'm talking to Hotstar, I'm talking to ETV Win. So what I've done is I've built a separate vertical for OTT. Okay. OTT kavalsina thinking approach. దానికి ఒక సెపరేట్ టీమ్ బిల్డ్ చేస్తూ ఉంటేనే వి స్టార్ట్ డూయింగ్ బెటర్. బట్ అట్ ద సేమ్ టైం సినిమా ఇస్ ఆల్వేస్ సంథింగ్ దట్ వాళ్ళు ఓటీటీలో స్టార్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువగా అడుగుతున్నారా, కంటెంట్ ఓరియంటెడ్ అడుగుతున్నారా అంటే ఏం చెప్తారు? కంటెంట్ ఓరియంటెడ్ మీరు అన్నట్లు సమ్ టైమ్స్ వాళ్ళు చూసిన తర్వాత డిసైడ్ చేసి వాళ్ళకి అది ప్రామిసింగ్ అనిపిస్తే తీసుకుంటున్నారు. స్టార్ ఓరియంటెడ్లో మనకి కొంచెం ఎర్లీయే క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ స్టార్ విజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ క్లిక్స్ ఎక్కువ వస్తాయి. చివరిగా ఒక ప్రశ్న, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ని టాప్ స్టార్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టాప్ స్టార్స్, టాప్ స్టార్స్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ, రామ్ చరణ్, వీళ్ళందరినీ మనం ఓటీటీలో చూసే రోజులు వస్తాయి? వస్తాయి. దే కెన్ ఈవెన్ టేక్ ఎ డిసిషన్ కి మనం ఇది వెబ్ కోసమే ప్రొడ్యూస్ చేద్దాం, కానీ 3 వారాలు 4 వారాలు థియేటర్లో రన్ అయిన తర్వాత మేము తీసుకు, అప్పుడు మా కాస్ట్ కొంతవరకు థియేటర్లో పుల్ ఆఫ్ చేసేసి ఇప్పుడు యాపిల్ కానీ యాపిల్ ప్లస్ కానీ వీళ్ళు మన అమెజాన్ వీళ్ళందరూ చేస్తున్నారు అది అబ్రాడ్లో. దట్ కల్చర్ విల్ కమ్ హియర్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు మ్యాచ్ ద రెమ్యునరేషన్స్ ఆఫ్ దీస్ బిగ్ స్టార్స్ అండ్ బిగ్ డైరెక్టర్స్. అండ్ వెరీ గుడ్ శరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. అసలు మిమ్మల్ని పట్టుకోవడం చాలా చాలా కష్టం. అసలు మోస్ట్ అన్అవైలబుల్ ప్రొడ్యూసర్ టు ద మీడియా ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ శరత్. లేదు, ఇవాళ నాకు దక్కింది అది, ఎట్లాగా పట్టుకోగలిగా నేను మిమ్మల్ని. ఐ హావ్ ఆల్వేస్ ఫెల్ట్ మన మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ప్రభు గారు మీతో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 30 ఇయర్ రిలేషన్షిప్. ఓకే. ఓనర్ ఇది అకేషన్ మాత్రం దూత ఇచ్చినటువంటి అకేషన్ నాకు, మిమ్మల్ని మెల్లిగా దూత గురించి మాట్లాడదాం రండి అని పిలుచుకున్నాను. మీరు ఏదో నెమ్మది వచ్చారు కానీ చాలా విషయాలు మాట్లాడారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ వీ విల్ మీట్ ఇన్ దూత 2.
ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.